नमस्कार आरके न्यूज़ को स्वागत ना पेर श्रीनिवास मुंदुगा हेडलाइन्स चूद्दाम एसटी संक्षेम वसति गृह पड़केसिन समस्यलु नीटि कोसम रोड्डेक्किन विद्यार्थिनुलु पट्टिंचुकोनि अधिकारुलु जिल्लालो रेच्चिपोतुन्न इसुक माफिया मट्टिलो नुंचि इसुकनु तीस्तुन्न इसुकासुरुलु तेरासा तीर्थं पुच्चुकुन्न मर्चेंट अंड सीड्स असोसिएशन सभ्युलु कंडुवालु कप्पि पार्टीलोकि आह्वानिंचिन एम्मेल्ये श्रीनिवास गौड् జిల్లా కేంద్రంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో సర్వే సభ్య సమావేశం చైర్పర్సన్ రాధామూర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో సభ్యులందరూ ఆత్మకూర్ సీసీకుంట అమర్చింత ప్రాంతాలను మహబూబ్ నగర్లోనే కొనసాగించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. సభలో అక్రమ వెంచర్లు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభ్యులంతా కొద్దిసేపు వాగ్వాదం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో అమర్చింత చిన్నచింతకుంట ఆత్మకూరు ప్రాంతాలను కొనసాగించాలని కోరారు. ప్రాంతాలను విడగొట్టడం ద్వారా పాలమూరు శాశ్వతంగా కరువు జిల్లాగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ ప్రాంతాలన్నీ పాలమూరు జిల్లాలోనే కొనసాగించాలని మంత్రి వివరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దేవసింగ్ నాయక్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ మండలంలోని కోటకద్ర కేంద్రంగా ఇసుక మాఫియా రోజురోజుకు రెచ్చిపోతుంది. అడ్డు అదుపు లేకుండా అక్రమార్కులు ఫిల్టర్ ఇసుక దందతో ఇటు పోలీస్ శాఖకు అటు రెవెన్యూ శాఖకు సవాలు విసురుతున్నారు. వాగులు వంకలే కాదు, చివరకు వ్యవసాయ పొలాలను లీజుకు తీసుకుని మట్టిలోంచి ఇసుకను పిండుతున్నారు. ఇలా పిండిన ఇసుకను ట్రాక్టర్లు, టిప్పర్లలో జిల్లా కేంద్రానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఫిల్టర్ ఇసుక తయారీకి ఇటీవల నీటి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఇసుక మాఫియా ఎక్కడ పడితే అక్కడ నీటి సరఫరా పైపు లైన్లను గండికొట్టే చర్యలకు దిగుతున్నారు. అర్ధరాత్రి నుంచి ఉదయం 7 గంటల వరకు కోయిసాగర్ శుద్ధ జలం పెద్ద సంఖ్యలో కోటకద్ర వాగును ముంచెత్తింది. ఫిల్టర్ ఇసుక తయారీదారుల చర్యతో ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా కేంద్రానికి నీటి సరఫరా నిలిచిపోయింది. రామరెడ్డిగూడెం వద్ద నీటితో నిండి కలకల్లాడాల్సిన రిజర్వాయర్, ఫిల్టర్ బెడ్లు సైతం నీరు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కోటకద్ర వాగులోనే కాకుండా గద్దెగూడెం, అడవి అజలాపురం గ్రామాల మధ్య సైతం అక్కడి రైతులు పెద్ద ఎత్తున కోయిల్సాగర్ నీటిని అక్రమ స్లోయిస్ వాల్వుల ద్వారా తరలిస్తున్నారని, దీంతో ఇటీవల కాలంలో నీటి సరఫరాలో పెద్ద ఎత్తున అంతరాయం తలెత్తుతుందని లైన్మెన్లు, మెకానిక్లు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఇసుక అక్రమార్పులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కిరణ్, హలో. 2 నిమిషాల ముందర సార్ ఆల్రెడీ యూనివర్సిటీ దారిన తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వివి కన్వెన్షన్ హాల్లో మర్చెంట్ అండ్ సీడ్స్ అసోసియేషన్ సభ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఈ సంఘానికి సంబంధించిన దాదాపు 180 మందికి పైగా సభ్యులు తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సభ్యులకు కండువాలు కప్పి తెరాస పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాపారులకు నష్టం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం రాయితీలను ఇస్తోందన్నారు. వ్యాపార సంస్థల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అన్ని రకాలుగా సౌకర్యం ఉన్నప్పుడే ఒక వ్యాపారస్తుడు ఇంకో వ్యాపారస్తుడు పుట్టుకొస్తుంది. లేదంటే వ్యాపారస్తులు మొత్తం వాళ్ళ గుమస్తాలు మారిపోతుంది. గుమస్తాలు వ్యాపారస్తులకు మారిపోవాలి, వ్యాపారం పెరిగిపోవాలి, కవర్ మొత్తం కూడా మంచిగా ఉండాలనేటువంటి ఆలోచన మా ప్రభుత్వానికి మాకు. గతంలో మీకు అందరు తెలుసు ఏం పని కావాలన్నా ఏమేమి ఇబ్బందులు లేదు. ఆ ప్రభుత్వంలో నాయకుల దగ్గర పోతే ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ లేదు. వాళ్ళందరూ కూడా వ్యాపారస్తుల మీదనే ఆధారపడి
అన్ని కార్యక్రమాలు చేసింది. వాటి జెండా కట్టాలన్నా, బండి పోవాలన్నా, ముందు కదలాలన్నా, పెట్రోల్ ఓపియాలన్నా, దీన్ని పెట్టాలన్నా కూడా ఎవరికో ఒకరు చెప్పింది. మరి ఇన్ని సంవత్సరాలు అయింది మేము వచ్చి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు తగ్గితే కనుక ఏనాడైనా ఇంతమంది వ్యాపారస్తులు మేము అడిగితే ప్రేమతో కూడా ఎదురు కాదన్నారు. మా చంద్రమోహన్ గుప్తా గారికి చెప్తే ఒక ఫ్రెండ్ లాగా, ఒక మిత్రులాగా, మా పెద్ద మనిషి లాగా, పెద్ద మనిషికి చేయంటే కూడా ఏమైనా చేయగలుగుతాడు. ఇంకా చాలా మంది అక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ మా యాదరెడ్డి సార్ పని ఎవరైనా కూడా 10 లక్షలు బియ్యం ఇవ్వాలంటే ఇవ్వగలుగుతారు, లేకపోతే పాకిరాలు బుక్ చేయాలి ఇవ్వగలుగుతారు, 10 బిల్లు కట్టే పెట్టగలుగుతారు. కానీ ఏ రోజు కూడా మేము ఇవ్వరం కూడా, ప్రేమతోనే కానీ ఇంకేదాన్ని ఎక్కడ కూడా ఇవ్వరికి కూడా ఒక చిన్న మచ్చొచ్చే పని కూడా మిమ్మల్ని అడిగిన సందర్భాలు లేవు, మామూలు వచ్చి అడిగినటువంటి సందర్భాలు కూడా లేవు. ఏ పనికి వచ్చినా కూడా చంద్రబాబు గారు పాతకాలం మనిషి కనుక ఆయన చెప్పడం ఇంకా రాలేదు. వేరే వాళ్ళు ఉంటే అరే బెల్లం అమ్ముకోవచ్చని ఎమ్మెల్యే చెప్పిండు కట్టుకోవచ్చని చెప్పిండు. బెల్లం పసిపిల్లల ప్రాణాలతో బడా కంపెనీలు చెలగాటమాడుతున్నాయి. ఓ ప్రముఖ కంపెనీకి చెందిన బిస్కెట్లో ఇనుప చువ వచ్చిన సంఘటన జిల్లా కేంద్రంలోని పాదతోట కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పాదతోటకు చెందిన రవీందర్ తన పాపకు బిస్కెట్ తినిపించే క్రమంలో బిస్కెట్లో ఇనుప చువ కనిపించింది. ఓ బడా కంపెనీకి చెందిన బిస్కెట్లో ఇనుప చువ రావడం ఏమిటని బాధితుడు ప్రశ్నిస్తున్నాడు. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు రవీందర్ సార్. ఇట్లా డైలీ పాపకు తినిపించే క్రాక్ జాక్ బిస్కెట్లా ఇనుపత్తు కూడా వచ్చేసింది. ఇనుపత్తు కూడా మరి తింటుంటే వచ్చేసింది. వాళ్ళ కాంప్రమైజ్ వాళ్ళు ఏం చేయడం లేదు. అది నుంచి ఏమన్నా ఫుడ్ తినేది కదా, అది డైలీ వాడేది పిల్లలు. మన పిల్లలకి అయింది, రేపటికి వేరే పిల్లలకి ఏమన్నా అయితే దాని నుంచి ఎఫెక్టే కదా. మరి దానికి ఎవరు రెస్పాన్సిబుల్? మళ్ళీ ఎట్లా అది గవర్నమెంట్ ఏం చేయడం లేదా? ప్రతి పిల్లలకైతే అయితేనే ఉండేవి, సాధారణంగా మేము ఇంటనే ఉన్నాం ఎప్పటికీ. అవి ఈ దాంట్లో కాకుండా ఎమ్మిట్లన్నా అవుతాయి బై మిస్టేక్లా. దాని నుంచి ఏమి మళ్ళా చర్య ఏమన్నా తీసుకుంటారా ఎట్లా అని మేము కోరుకుంటున్నాం అంతే. దివిటిపల్లి గ్రామ భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేయాలని మహబూబ్నగర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్ని రోజులుగా భూ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం సేకరించాలని దీక్షలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు స్టే ఆర్డర్ వచ్చినా అధికారులు బేఖాతరు చేస్తున్నారని వాపోయారు. రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుపేద రైతులకు మాయమాటలు చెప్పి తెరాసకు చెందిన వ్యక్తులు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివిటిపల్లి ఎదిరే శివాలయం గల సర్వే నెంబర్ 417 423 425 372 సర్వే నెంబర్ల పైన ఈ డబల్ బెడ్రూమ్ మెడికల్ కాలేజీ జైలు అనే కడదామని అడుగుతుండగా మేము అయ్యా మా భూములు మేము చేస్తున్నామని అధికారులు అడిగితే అయ్యా మేము 2010లోనే రెజ్యూమ్ చేసుకున్నామని చెప్తున్నారు. అంటే మేము అందరం కలిసి మా గ్రామస్తుల రైతులు పేద రైతులు అందరం కలిసి ఒక హైకోర్టు దగ్గర పోయి హైకోర్టుని ఆశ్రయించినాము. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా రిజ్యూమ్ చేసుకున్నామని అంటున్నారు. రిజ్యూమ్ ఇచ్చిన ఆర్డరు 2010లో ఉన్నారని అంటున్నారు కాబట్టి ఆర్డరు అని ఒక ఆర్డర్ రిజ్యూమ్ ఒకటి ఆర్డర్ చేసింది హైకోర్టు. ఈ ఆర్డర్ ప్రకారంగా మాకు రిజ్యూమ్ ఇచ్చిన ఆర్డర్ ఇవ్వండి అయ్యా అంటే అది ఇవ్వకుండా మీరు ఇండివిజువల్గా దరఖాస్తు పెట్టుకోండి అని మేము 19 తారీఖు 2016 రోజున్నాడు మన 8వ నెల దరఖాస్తు పెట్టుకుంటే కూడా ఇప్పటికి 15 రోజులు వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఆర్డర్ ఇవ్వకుండా మీరు మనల్ని మబ్బ పెడుతున్నారు ఈ రెవెన్యూ అధికారుల. అయ్యా మీరు రిజిస్ట్రేషన్ ఆర్డర్ చేసుకున్నట్టుంటే మాకు ఆర్డర్ సర్వ్ చేయండి. 2013 జీవో ప్రకారంగా మాకు పరిహారం చెల్లించండి. దీనికి అవసరం ఉంటే డబ్బులు పెట్టడం కానీ అభివృద్ధి కార్యక్రమం ఏమైనా కానీ తీసుకోండి, కానీ మాకు పరిహారం చెల్లించమని మేము కోరుతున్నాము. కొంతమంది మీ 417 సర్వే నెంబర్లో హెల్త్ మినిస్టర్ డాక్టర్ లక్ష్మీరెడ్డి గారు 50 ఎకరాలు కబ్జా చేసారయ్యా. ఆ 50 ఎకరాల్లో మీరు డబల్ బెడ్రూమ్ అనే కట్టుకోండి, మెడికల్ కాలేజ్ కట్టుకోండి, ఇంకా వేరేనా మీకు ఏమైనా ఫామ్ హౌస్ అనే కట్టుకోండి, కానీ ఈ మా పేద రైతుల దగ్గరకు వచ్చి
ఇబ్బంది పెట్టి మా భూమి లాక్కుంటే ఇది మంచి పద్ధతి కాదని ఈ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. కొంతమంది టిఆర్ఎస్ కార్యకర్తలను ఏజెంట్గా తయారు చేసి కొంతమంది దీటిపల్లె ఉన్న పేద రైతులని అమాయకత్వాన్ని చూసి కొంతమంది కళ్ళు దాపి సారదాపి డబ్బులు చెదిరేటి 125 గజాలు ఇస్తామని ఒప్పించున్నారు. అది తప్పుడు ప్రభుత్వం చేస్తుంది అధికారులని. అయ్యా మీకేమంటే మేము అడిగిన న్యాయస్థానం ఒకటి ఉంది, ఆ న్యాయస్థానానికి పోయిన న్యాయస్థానం ప్రకారంగా మేము ఫాలో అవుతాము, మీరు మాకు ఆర్డర్స్ ఇవ్వండి అని అడుగుతున్నాము. లేకుండా మీరు మేము 16 రోజులు భూ నిరాశ దీక్ష చేస్తున్నాం మా గ్రామస్ దగ్గర పూలం దగ్గర. అక్కడ 16 రోజులు చేస్తున్నాగా పోలీసులు పెట్టి సిఐ గారిని ఎస్ఐ గారు పెట్టి కేసు తప్పుడు కేసులు 353 సెక్షన్ అనేది 506 అని 34 సెక్షన్ మేము బెదిరించినామని చెప్తున్నారు. అయ్యా బెదిరించింది ఎవరికి? మేము మా హక్కులు అడగకూడదు అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. హక్కులు అడిగే ఈ రాజ్యాంగాలు ఉందా లేదా పేద ప్రజలకు అని అడుగుతున్నాము ఈ ప్రభుత్వాన్ని. పోలీసులు ప్రజలతో స్నేహభావంతో వ్యవహరించాలని పై అధికారులు చెబుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు ప్రజలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి రాములు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దివిటిపల్లి భూ నిర్వాసితులు చేపట్టిన దీక్షలకు మద్దతు తెలపడానికి వెళ్లిన సిపిఎం పార్టీ నాయకులను ఓ ఎస్ఐ అసభ్యకర పదజాలంతో దూషిస్తూ దాడి చేయడం ఎంతవరకు సబబంటూ ప్రశ్నించారు. ఎస్ఐ ప్రవర్తన తీరుపై దర్యాప్తు జరిపించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. గత నెల రోజులుగా అక్కడ ఉండే భూ నిర్వాసితులు, భూములు కోల్పోతున్న వాళ్ళు విలే నిరాదేశాలు చేస్తూ ఉన్నారు. 1969 ఆ గ్రామస్తులకు ప్రభుత్వం భూ పంపిణీ చేసింది. అట్టి భూములను ఈ ప్రభుత్వం తీసుకోవడానికి వ్యతిరేకంగా అక్కడ దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ దీక్షలకు మద్దతుగా నిన్న మా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లవెల్లి కురుమూర్తి, అట్లానే హనుమంతు, ఇతర నాయకులు వెళ్ళి వాళ్ళకు మద్దతుగా మాట్లాడి రావడం జరిగింది. సాయంత్రం 4 గంటలకు ఆ రైతులను రూరల్ ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉండే మామనార్ తహసీల్ ఆఫీస్ తీసుకురావడం జరిగింది. 4 గంటల నుండి 8 గంటల మధ్య వాళ్ళతో చర్చించకుండా వాళ్ళను తీసుకొచ్చి మంచినీళ్ళు భోజనం లేకుండా అక్కడ కూర్చోబెట్టారు. మా పరిస్థితి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. మమ్మలను ఎవరూ మందలించడం లేదని అక్కడ ఉండే నిర్వాసితులు, ఆ గ్రామస్తులు మా పార్టీ నాయకునికి ఫోన్ చేసి మా దగ్గరికి వచ్చి అధికారులతో మాట్లాడమని పిలిపించుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి తహసీల్దార్ గారు వచ్చి బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పాలని ఆ రైతులు గట్టిగా నినాదాలు ఇస్తున్న క్రమంలో తహసీల్ ఆఫీస్లో ఉన్న రూరల్ ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్, అక్కడ సిఐ కూడా ఉన్నారు, వారి సమక్షంలో బయటికి వస్తూనే మా పార్టీ నాయకుని గల్లాబట్టి రౌడీ లేక వివరించడం, ఆయన ఫోన్ గుంజుకొని పగలగొట్టడం, బూతు మాటలు తిట్టడం, ఒక పోలీస్ అధికారి కాకుండా ఆయన ఒక రౌడీ లేక వివరించడం మేము సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున పోరాటం చేసే ఒక సిపిఎం పార్టీ, జాతీయ పార్టీ ఆ పార్టీ జిల్లా నాయకుణ్ణి ఒక రౌడీ లేక వివరించడం, అక్కడ వచ్చిన రైతులను భయభ్రాంతులకు గురి చేయడం, ఆయన ఎస్ఐననే మర్చిపోయి ఇట్లాంటి వ్యవహారం చేయడం, ఆయన యొక్క ప్రవర్తనను ఈ యొక్క జిల్లా అధికారులు విచారణ చేసి రాజేశ్వర గౌడ్ను తక్షణమే సస్పెండ్ చేయాలని సిపిఎం జిల్లా కమిటీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ.